సల్మాన్ ఖాన్పై దాడికి గ్యాంగ్స్టర్ బిష్ణు ఈ పక్కా ప్రణాళికలు రచిస్తున్నాడా? సల్మాన్ను అంతమొందించడమే లక్ష్యంగా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కృష్ణ చింకల్ని వేటాడారంటూ సల్మాన్ ఖాన్పై పగపట్టిన బిష్ణోయ్ ఆయనపై దాడి చేసేందుకు ఆయుధాలు కొనడంతో పాటు తన గ్యాంగ్తో రెక్కి నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు బిష్ణోయ్ గ్యాంగ్ కోసం చల్లెడ పడుతున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై దాడి చేసేందుకు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పక్కాగా కుట్రలు పన్నుతున్నాడు. కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ కదలికలపై ఈ ముఠా నిఘా పెట్టింది. ఏడాది ఏప్రిల్లో బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద బిష్ణోయ్ ముఠా కాల్పులు జరిపింది. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అంటూ లారెన్స్ సోదరుడు అన్మోల్ పోస్టు పెట్టారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ హెచ్చరికల వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. నవి ముంబై పోలీసులు ఇటీవల ఈ ముఠాకు చెందిన 4 వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా కీలక విషయాలు తెలిసాయి. సల్మాన్ ఖానే టార్గెట్గా బిష్ణోయ్ ముఠా పాకిస్తాన్కు చెందిన ఒక ఆయుధాల వ్యాపారి నుంచి AK-47, M-16, AK-92 తుపాకులు, హై క్యాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు సమాచారం. ఈ ఆయుధాలతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపటం లేదా పన్వేల్లోని ఆయనకు చెందిన అర్పితా ఫామ్ హౌస్లోకి చొరబడి భీభత్సం సృష్టించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఏడాది జనవరిలోనూ సల్మాన్పై దాడికి బిష్ణోయ్ ముఠా విఫలయత్నం చేసింది. పన్వేల్ ఫామ్ హౌస్ వద్ద సల్మాన్ అభిమానులమని చెబుతూ ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ చెకింగ్లో నకిలీ ఐడీలు చూపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఇక రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ ముఠా ఆయన్ను టార్గెట్ చేసింది. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉండగా ఆయన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికా లేదా కెనడాలో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కెనడా కేంద్రంగా వీరి కుట్రలు జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్, మరో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రాడ్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్లోని సల్మాన్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్ణోయ్ ముఠాకు చెందిన 15 నుంచి 20 మంది నివసిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరంతా ఈ ప్రాంతంలో నిరంతరం రెక్కీ నిర్వహిస్తూ సల్మాన్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు తెలియటంతో వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.